ఈ ఇద్దరిలో ఎవరు తగ్గుతారు? డిప్యూటీ సీఎం తగ్గేది ఎలా అంటారా, లేకుంటే తగ్గి ఎంతవరకు అయితే అంతే సరిపెట్టుకుంటారా? ఇదే ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలు చర్చకొచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే అన్నింటిలో కీలకమైనది రాజ్యసభ సీట్ల పంపిణీ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒక సీట్ని ఇప్పటికే బీజేపీ దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆర్ కృష్ణయ్యే మళ్ళీ ఆ పార్టీ తరఫున బరిలో దిగుతారని ప్రచారంలో ఉంది. మరొకవైపు మిగిలిన 2 సీట్లు టీడీపీయే దక్కించుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. కానీ జనసేన మాత్రం ఒక సీటు కోసం ప్రయత్నం చేస్తుంది. ఎగువ సభలో ప్రస్తుతం టీడీపీకి కానీ జనసేనకు కానీ ప్రాతినిధ్యం లేదు. తెలుగుదేశం పార్టీకి మొన్న ఏప్రిల్ తర్వాత కనకమేడల రవీంద్ర కుమార్ పదవి విరమణ చేయడంతో అప్పటి నుంచి ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా రాజ్యసభలో ఆ పార్టీకి ఎంపీ లేనటువంటి పరిస్థితి 40 ఏళ్లలో ఏర్పడింది. అదే సమయంలో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఎవరూ ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. దాంతో జనసేన తొలిసారిగా ఛాన్స్ కోసం ఖచ్చితంగా తమకు ప్రాతినిధ్యం ఉండాలని టీడీపీ ఇరు పార్టీలు పట్టుదలతో ఉన్నారు. దాంతో ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ఏవైనా ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారా? ఎవరో ఒకరు రాజీ పడ్డారా? ఎవరో ఒకరు వెనక్కి తగ్గారా? 2 సీట్లకు టీడీపీ సరిపెట్టుకుంటుందా, లేకుంటే ఒక సీట్ని జనసేనకి ఇచ్చేందుకు సిద్ధపడుతుందా అన్నదే కీలకమైనటువంటి చర్చ. జనసేన పార్టీకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా కొన్నిదేళ్ల నాగబాబుకే దక్కే అవకాశం ఉంది. దాంతో అన్నయ్య కోసం తమ్ముడు ఇప్పటికే ఢిల్లీలో పెద్ద స్థాయిలో లాబింగ్ చేసినట్టుగా ప్రచారం కూడా సాగుతోంది. అవన్నీ ఫలించి చంద్రబాబు కూడా మెత్తబడి మొత్తం 3 స్థానాల్లో కేవలం ఒక సీటు మాత్రమే ఉంచుకుని మిగిలిన 2 ఒకటి బీజేపీకి ఒకటి జనసేనకి ఇచ్చేందుకు ఆయన సిద్ధపడతారా లేదా అన్నది కీలకమైన అంశం. ఈ సమావేశంలో ఇరువురు ఈ వ్యవహారం మీద సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా చెప్తున్నారు. ఇద్దరు ఉమ్మడి అభిప్రాయానికి వస్తే అది ఇద్దరికి చెరో సీటు దక్కేదానికి అవకాశం ఉంటుంది, లేదంటే అది తెలుగుదేశం పార్టీ 2 సీట్లు ఉంచుకుంటే మాత్రం జనసేనకి నిరాశ తప్పదనే చెప్పాలి. ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులు చాలా నిరాశలో కనిపిస్తున్నారు. అనేక అంశాల్లో తమకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని సోషల్ మీడియా సాక్షిగా వాపోతున్నారు. ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలో కూడా జనసేన కాకుండా బీజేపీకి సీటు కేటాయించి జనసేన పక్కన పెడితే మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రగిలే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ఏం చేస్తారు, ఎలా సర్దుబాటు చేసుకుంటారు, ఎవరికి ఏ సీటు దక్కుతుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.